నారా రోహిత్ నిత్యా మీనన్ ఈ రెండు పేర్లు వినగానే విజయాలు గుర్తుకు వస్తాయి. తీసిన రెండు సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నది ఒకరు కాగా భారీ విజయాలు ఖాతాలో వేసుకుంది ఇంకొకరు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ఒక్కడినే. శ్రీనివాసరాగ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గండిపేట పరిసర ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సోలో తర్వాత ఈ సినిమా చేస్తున్నాను ఒక్కడిని. సోలో మంచి సక్సెస్ ఇచ్చింది. సో ఇది మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే నా సినిమాలాగే ఉంటుంది, అంటే స్క్రిప్ట్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఈ సినిమా కూడా. సో ఖచ్చితంగా ఇది కూడా మంచి సినిమా అవుతుందన్న ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు అండ్ ఇట్స్ కమింగ్ అవుట్ వెల్. సో హోపింగ్ ఎవ్రీథింగ్ గోస్ ఆన్ వెల్ అండ్ నేను అనుకున్న టైంకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాను. థ్రిల్లర్లో వన్ మేజర్ పార్ట్ ఫిలింది ఒక మేజర్ పార్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అది మన దిస్ ఎంటైర్ ఫ్యామిలీది హౌ వీ ఆల్ గెట్ టుగెదర్. సో ఆ ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ ఉంటుంది. బట్ ఫిలింది అండర్ కరెంట్ ఇట్స్ అ థ్రిల్లర్. ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఇస్ రొమాన్స్. మీకు తెలుసు మన ఫిలింలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ రొమాన్స్ ఇస్ దేర్. రొమాన్స్ ఆల్వేస్ డ్రైవ్స్ ఎవ్రీథింగ్. చాలా పాయింట్స్లో ఫిలిం ఇంటర్వెల్ పాయింట్లో ఈవెన్ ఆఫ్టర్ దట్ వి గెట్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. పేరు వచ్చేసి ఒక్కడినే. యాక్చువల్గా తెలుసు గులాబీ మూవీస్ బ్యానర్ గురించి మీకు తెలుసు ఆల్రెడీ, నంది అవార్డ్స్ వచ్చాయి గులాబీ మూవీస్ బ్యానర్కు. సివి రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, దాని గురించి అందరికీ తెలుసు, ఇండస్ట్రీకి అంత తెలుసు. ఫస్ట్ ఏంటంటే స్క్రిప్ట్ని అరెక్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన యాక్సెప్ట్ చేసిన స్క్రిప్ట్ ఇది. ఆ తర్వాత రోహిత్ అప్పటికీ సోలో జరుగుతూ ఉంది తనది, ఆ టైంలో తనకు నేరేషన్ ఇవ్వడం జరిగింది. అది అతను కూడా అలాగే ఫస్ట్ మీటింగ్లోనే వర్క్ అయ్యింది. తర్వాత నిత్య కూడా తను అప్పటికి కరెక్ట్గా ఇష్యూ జరుగుతూ ఉంది. మా లక్ ఏంటంటే రెండు మూవీస్ కూడా మేము స్క్రిప్ట్ చేసి స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు మూవీస్ హిట్ అయ్యాయి. అది ఫస్ట్ లక్. మాకు ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. యాక్చువల్గా అరకులో ఏంటంటే లవ్కు సంబంధించినటువంటి కొన్ని ఎపిసోడ్స్, ఒక సాంగ్ షూట్ చేసాం ఆల్రెడీ. అంతకుముందు హీరో ఇంట్రడక్షన్ వరకు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్యామిలీ సీక్వెన్సెస్ జరుగుతున్నాయి. ప్లస్ ఇప్పుడు ఫ్యామిలీ సాంగ్ ఒకటి జరుగుతుంది. దీంతో దాదాపుగా మాకు ఫ్యామిలీ పోర్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. Thank you.